లోకేష్ గారు ఛాలెంజెస్ మరి నిరూపిస్తా ఉన్నారు. లేటెస్ట్గా చూసాం కదా కేతిరెడ్డి ఎపిసోడు. కాబట్టి ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో తెలుగుదేశం పార్టీలో లోకేష్ గారి దగ్గర నుంచి అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి నాయకులు కూడా ప్రతినిత్యం నీ డీపీటీ వ్యవహారాన్ని ఆధారాలతో సహా బట్టబయలు చేస్తూనే ఉన్నాం. ఇవాళ ఇంకొక జగన్ రెడ్డి డీపీటీ స్కీమ్ ఇవాళ ఆధారాలతో సహా నేను రాష్ట్ర ప్రజల ముందు ఉంచబోతూ ఉన్నా. నేను ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా కూడా యాజ్ యూజువల్ ఇదిగోండి చూశారు కదా డాక్యుమెంట్స్, ఈ రకంగా అన్ని డాక్యుమెంట్స్ చేతిలో పట్టుకునే కెమెరా ముందుకు వస్తాం. జగన్ రెడ్డి గారి అవినీతి సామ్రాజ్యం ఏ విధంగా విస్తరిస్తా ఉందో రాష్ట్రంలో వివరిస్తాం. సరే, ఈ లేటెస్ట్ డీపీటీ ఇది విద్యుత్ శాఖలో, మరీ ముఖ్యంగా ఏదైతే మరి ఈ మధ్యకాలంలో స్మార్ట్ మీటర్లు, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్ల బిగింపు ఈ వ్యవహారం ఏదైతే నడుస్తూ ఉందో, ఈ మీటర్లు బిగించేటటువంటి వ్యవహారం వెనక కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణానికి ఏ విధంగా తెరలేపుతూ ఉన్నాడో జగన్ రెడ్డి, గతంలోనే మనం అనేక సందర్భాల్లో అనేక వార్తలు మనం చదివాం, విన్నాం. తనకి సంబంధించినటువంటి బినామీ కంపెనీలకే దాదాపు 13-14 వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి టెండర్లు, రాష్ట్రంలో ఉన్నటువంటి 3 డిస్కామ్ల పరిధిలో, అది ఏపీ ఎస్పీడీసీఎల్ కానివ్వండి, ఏపీ ఈపీడీసీఎల్ కానివ్వండి, ఏపీ సిపిడీసీఎల్ కానివ్వండి, ఈ 3 డిస్కామ్ల పరిధిలో కొన్ని వేల కోట్ల రూపాయల టెండర్లు ఆర్డీఎస్ఎస్ స్కీమ్ కింద, మరి ఏదైతే ఈ మీటర్ల బిగింపు కార్యక్రమం ఏదైతే ఉందో, స్మార్ట్ మీటర్లు కానివ్వండి, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మీటర్లు కానివ్వండి, ఈ మీటర్ల బిగింపు కార్యక్రమం వెనుక కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం దాగి ఉంది అని మేము ఏదైతే చెప్తా ఉన్నామో, తనకి సంబంధించినటువంటి కంపెనీలకే దోచిపెడతా ఉన్నాడని ఏదైతే చెప్తా ఉన్నామో, ఇవాళ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్తో మేము ముందుంచుతూ ఉన్నాం. ఏపీ ఎస్పీడీసీఎల్కి సంబంధించి, ఏపీ సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి సంబంధించి ఈ మధ్యనే టెండర్లు పిలిచారు. ఆర్డీఎస్ స్కీమ్ కింద రీవాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ స్కీమ్, ఆర్డీఎస్ స్కీమ్.